భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక బాధాకరమైన విషయం మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా బాధతో మీ ముందుకు వచ్చాను భారతదేశం అంతా కూడా బాధతో ఉన్న సందర్భం మీకు తెలుసు మణిపూర్ యొక్క దుర్ఘటన మణిపూరి ప్రాంతం అంతా కూడా మంటల్లో కాలిగిపోతూ మనుషులందరూ చెదిరిపోతూ ఒకరి మీద ఒక ఒకరు అక్కసు చూపుకుంటూ ఉన్న పరిస్థితుల్లో యావత్తు భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా మరి చాలా బాధకి గురై ప్రపంచ దేశాలకు వెళ్ళినటువంటి భారతీయులు సైతం కూడా వారి యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఈ యొక్క భయంకర దుర్ఘటన ఆగిపోవాలి మరలా మణిపూర్ ప్రాంతం అంతా కూడా శాంతిగా సమాధానంగా ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్న ఈ తరుణంలో ఆ మణిపూర్లో జరిగిన ఘటనలన్నీ మీకు తెలుసు మంటల్లో మాడిపోతున్న మంటల్లో కాలిపోతున్న మణిపూర్ శరీర భాగాల్ని నరికి అటు ఇటుగా చందరవందరగా విసిరేసినటువంటి మణిపూర్ ఈ యొక్క మొండం నుంచి తలని వేరు చేసి చూపించినటువంటి దుర్ఘటనలు ఇవన్నీ కూడా మణిపూర్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దుశ్చర్యలు ఇవన్నీ చూసిన తర్వాత మణిపూర్లో ఎలాంటి దురాచారాలు లేదంటే దుర్ఘటనలు ఈ భయంకరమైనటువంటి ఈ మతోన్మాద మోకలు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నీ ఆగిపోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటూ మనం అందరూ కదా ఎందుకు ఇలా చేస్తున్నామో వేరే దేశంలో ఎక్కడా లేవు మన భారతదేశంలో ఇది జరుగుతుందనే జరుగుతూ ఉందని అందరూ బాధపడుతూ ఉంటుంటే ఈ మధ్యలోని నాయకులు ఉన్నారండి నాయకులు అంటే అందరూ కాదు మహానాయకుల్లో మహానాయకులు ఉన్నారు ఎవరో కాదండి వారు బీజేపీ నాయకులే బీజేపీ నాయకులు ఎంత బాగా స్పందిస్తున్నారంటే దీని మీద ఎంత బాగా స్పందిస్తున్నారంటే ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను కేంద్ర మంత్రి బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఆయన పేరు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి కేంద్ర మంత్రి చాలా చక్కటి సమాధానం చెప్తున్నాడు ఏబిఎన్ ఏబిఎన్ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి రిపోర్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు మణిపూర్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు మీరు చెప్పండి అంటే ఆయన అంటాడు మణిపూర్ గురించి నాకు సంబంధం లేదు అంటున్నాడు ఒక్కసారి నేను దాని గురించి వివరించే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి

అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక చిర్రాక్కు తెప్పించుకొని చిర్రెత్తిపోయి ఏం చెప్తున్నాడో తెలుసా చెప్పకనే చెప్పాడు నాకు సంబంధం లేదని అంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి అంటే భారతదేశంలో ఉన్నటువంటి జరుగుతున్న అరాచకాలకు లేదా జరుగుతున్నటువంటి దుర్ఘటనలకు చచ్చిపోతున్న ప్రజలకు లేదా జరుగుతున్న భయంకరమైనటువంటి పర్యావసనాలకు మాకేం సంబంధం లేదంటున్నాడు ఈ మంత్రి గారు మరి మీకు ఏం సంబంధం ఉందండి మణిపూర్ ఎక్కడో లేదండి మంత్రి గారు కిషన్ రెడ్డి గారు మన భారతదేశంలోనే ఉంది మణిపూర్కి కూడా మీరే ఏంటిదది మంత్రి కేంద్ర మంత్రి మీరు మర్చిపోయారేమో మీకు గుర్తు చేయవలసి వస్తుంది ఇప్పుడు మీరు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి కాదు ఒక రాష్ట్రానికి రాష్ట్ర పరిధిలో ఉన్న మంత్రి కాదు మీరు కేంద్ర మంత్రిగా మిమ్మల్ని బీజేపీ పార్టీ అపాయింట్ చేసింది మర్చిపోయారా కేంద్ర మంత్రిగా ఉన్న మీరు మణిపూర్కి నాకు సంబంధం లేదు మణిపూర్లో జరిగిన ఆ యొక్క భయంకర పరిస్థితులకు నాకు సంబంధం లేదంటే మీరు భారతీయులే కాదు ఎందుకు తెలుసా యావత్తు భారతదేశాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పి స్వలాభాన్ని నాశించకుండా చక్కగా బంధు ప్రీతి చూపించకుండా మేము చక్కగా పరిపాలన చేస్తామని మీరు ప్రమాణం చేసి ఉన్నారు కూడా మర్చిపోయారా మరి ఈరోజు మణిపూర్కి మాకు సంబంధం లేదంటారేటండి ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు అర్థం అవ్వలేక కాదు సమాధానం చెప్పలేక లెడ్జి చేశారు చిన్నప్పుడు గుర్తుందా అండి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటే మణిపూర్లో ఉన్నటువంటి వారు మీ సహోదరులు కాదా సహోదరి మళ్ళు కాదా నడి రోడ్డు మీద బట్టలు తీసి నడిపించుకొని వెళ్తే మీ మంత్రులు ఎవడు కూడా మాట్లాడలేదో మీ పార్టీ వాళ్ళు ఎవడు మాట్లాడలేదు తప్పని చెప్పలేదు మణిపూర్లో ఉన్నటువంటి ఒక నాయకుడు ఏం చేశాడో తెలుసా బాధపడి బీజేపీ పార్టీ ఇంత భయంకర పరిస్థితుల్లో ఉంది కనీసం నన్ను మోదీ గారు కూడా మోదీ గారు నన్ను కలవనివ్వలేదు చెప్పడానికి అవకాశం ఇవ్వలే ఇవ్వలేకపోయారు నాకని చెప్పి నైతిక బాధ్యతగా ఏం చేశాడు తెలుసా రాజీనామా చేసేసాడు మీరందరూ ఏం చేస్తున్నారండి భారతదేశం అంటే ఏమనుకున్నారు మణిపూర్ భారతదేశంలో లేదా మణిపూర్ ప్రజలకి మీరు మంత్రి కారా మరి మంత్రి కాదు నాకు సంబంధం లేదన్నప్పుడు అర్జెంటుగా మీరు ఏం చేయాలంటే రిజైన్ చేసేయండి మీ పదవిని మీ పదవి గొప్ప ప్రజలు గొప్ప అడుగుతున్నాను నేను మీ పదవి గొప్ప ప్రజలు గొప్ప మణిపూర్లో ప్రజలు చచ్చిపోతున్నారు అమాయక ప్రజలందరినీ కూడా భయంకరంగా కత్తిగట్టి కసిగట్టి చంపుతున్నారు ముఖ్యంగా అందులో క్రైస్తవుల్ని రోడ్డు మీద బట్టలు ఊడదీసి ఆడబిడ్డలు నడిపించి రేపు చేసినప్పుడే మన భారతదేశ ఖ్యాతి చచ్చిపోయింది ఇంకా మీలాంటి వాళ్ళు ఉంటే ఈ భారతదేశం ఇంకా దరిద్రంగా తయారవుతుందండి మీకు సంబంధం లేదా మరి ఏం సంబంధం ఉంది మరి మీరు కేంద్ర మంత్రి కాదు ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వండి చెప్పండి కేంద్ర మంత్రిగా మేము కాదు మాకేదో నామ మంత్రి పదవులు ఇచ్చారు ఎవడు పోయినా ఎవడ చచ్చిపోయినా ఎంత అరాచకం జరిగినా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మరి భారతదేశంలో జరుగుతున్న మనిషిని మనిషి చంపినా ఆడబిడ్డల్ని రోడ్డు మీద నడి రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించి రేపు చేసి చంపినా మాకు సంబంధం లేదు ఎందుకంటే కేవలము మేము పదవికి మాత్రమే మేము కట్టుబడి ఉన్నాం ఆ పదవిలోనే మా జీవితం ఉంది తప్ప ప్రజలేమైపోయినా మాకు అనవసరం ఒక విషయం చెప్తాను ప్రజలారా గమనించండి ఈరోజు నిజాలు మాట్లాడితేనంట నోరు నొక్కేస్తారట ఆ బా ఆ యొక్క ఇద్దరు ఆడపిల్లలతో పాటు చాలా మందిని అక్కడ రేప్ చేస్తున్నారు రోడ్డు మీద బట్టలు లేకుండా ఊరేగిస్తున్నారు ఇది రోజు జరిగే విషయమే ఒక్కటే బయటకు వచ్చింది మేము నాలుగో తారీఖున జరిగిన విషయం మరి అది చూసి అందరూ ఏమయ్యారండి ఒకసారి మీరే ఆలోచించండి ఏమైనా అందరూ హృదయం చాలా విదారకరంగా బాధపడ్డం అందరూ ఓకే ఇకపోతే ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి అక్కడ వాటి గురించి ఎవడు కూడా పట్టించుకోలేదు ఈ రోజు వరకు కూడా ఏమండి ఎందుకంటారు వీరికి సంబంధం లేదంటే మరి ఏం సంబంధం ఉంది ఓట్లు వేసినప్పుడు పార్టీ పరంగా మీకు ఓట్లు కావాలి ప్రజలు బాగోగులు పట్టించుకొని మాత్రం మీరు బ్రతకరనమాట ఏమంటే అమెరికా దేశానికి మీరు మొన్న పర్యటనకి వెళ్ళారు కదా ఏముందని చూడడానికి వెళ్ళారు భారతదేశంలో జరుగుతున్న భయంకర దుస్థితులు పట్టించుకోలేని మంత్రులట అమెరికా పర్యటనకు వెళ్తారట ఏం చూడ్డానికి వెళ్తున్నారు ఇక్కడ పోనీ అక్కడికి వెళ్ళి వచ్చారు కదా ఏం చూ ఏం చూసి ఏం నేర్చుకొని వచ్చారు అక్కడ అమెరికాలో ఇలాగ అన్యాయంగా ఆడబిడ్డల్ని రోడ్డు మీద బట్టలు లేకుండా వివసరలు చేసి తీసుకొని వెళ్ళి ఊరేగించి అక్కడ రేపులు చేయలేదు ఆ సంగతి మీకు తెలుసు మరి చూసి వచ్చారు కదా చెప్పాలి కదా ఇది ఎక్కడ భయంకర పరిస్థితి అని ఒక్కడంటే ఒక్కడ రాలేదండి స్టేట్మెంట్ ఇవ్వడానికి మీకు తెలుసు కదా ప్రజలరా ఎంత దుర్మార్గం ఇది ఈ మధ్యలోని ఆ యొక్క బ చేసి రోడ్డు మీద తీసుకెళ్లిన దుర్ఘటనని ఆ భయంకర పరిస్థితిని ట్విట్టర్ వారు చూపించారని ట్విట్టర్ మీద ఏం చేశారంటే నిషేధం అంట ట్విట్టర్ మీద చర్యలు తీసుకుంటుంది అంట కేంద్ర ప్రభుత్వం బాగుంది మరి ఏం చెప్పి ప్రజలకి నిజాలు ఎలా తెలిస్తే ట్విట్టర్ మీద చర్యలు తీసుకుంటారు యూట్యూబ్లో పెట్టిన వీడియోల మీద చర్యలు తీసుకుంటారు కానీ భయంకర చర్యలను చేస్తున్న వారి మీద మాత్రం మీరు చర్యలు తీసుకోరు వారిని మాత్రం అరెస్ట్ చేయలేరు వారు చేస్తున్న పరిస్థితులు మాత్రం మీరు ఆపలేరు అంతేనంటారా కాదంటారా మంత్రి గారు ఏమంటారు ఈ మధ్యకాలంలో ఒక చట్టం ఉందండి ఏటో తెలుసా నిజాన్ని మాట్లాడితే రాజద్రోహ చట్టం అంట విన్నారండి ప్రభుత్వం చేస్తున్న పనిని తప్పుబడితే ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉంటే ప్రజలకు గలం విప్పితే ఛానల్స్ గలం విప్పితే ఒకవేళ ఎవరి యొక్క మనసులో ఉన్న బాధని మాట్లాడే హక్కుతో రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మాట్లాడే హక్కుతో మాట్లాడితే ఆ నోరు అది పత్రికలైనా టీవీ ఛానల్స్ అయినా సామాన్య మనుషులైనా ఎవడు మాట్లాడినా రాజద్రోహ చట్టం అంట వెంటన్నారా ప్రజలరా అప్పుడెప్పుడు బ్రిటిషర్స్ పెట్టిన చట్టాన్ని వీళ్ళు అమలు అమలు చేస్తున్నారు విన్నారా రాజద్రోహ చట్టం అంట రాజద్రోహ చట్టం ఉంది మన భారతదేశంలో మరి ఈ మంత్రులు కానీ ఈ నాయకులు కానీ ప్రజాద్రోహం చేస్తున్నారు మరి ప్ర ప్రజాద్రోహ చట్టం మనకుందా ప్రజాద్రోహ చట్టం మనకుందా ఇలాంటి భయంకరుల్ని శిక్షించే సత్తా మన కోర్టులకు కానీ లేదంటే మన ఇండియన్ పీనల్ కోడికి కానీ ఉందా ఏం మాట్లాడుతున్నాడా మంత్రి గారు మణిపూర్లో ఉన్న జరిగిన సందర్భానికి నాకు సంబంధం లేదంట నువ్వు ఇండియనే అసలు చిన్నప్పుడు చదువుకున్నావు కదా భారతీయులందరూ నా సహోదరులు ఇప్పుడు మణిపూర్ నీకు సహోదరులు కాదా కిషన్ రెడ్డి గారు ఎందుకంటే జరిగిన సందర్భాలన్నీ కూడా ఎవరి మీద భయంకరమైనటువంటి మరి రూపురేఖలు ఆ ఛాయ ఆ ఛాయలు అన్నీ వస్తున్నాయి మీకు తెలుసు అందుకే మాకు సంబంధం లేదంటున్నారు ఎవరున్నారో దాని వెనకాల ప్రజలకు అర్థమైంది ఎవరు చేయిస్తున్నారో అర్థమైంది మాకు తెలియదు అని అంటారా మొన్న మంచి మన మన దేశానికి గొప్ప ప్రధాని గారు దాని మీద చర్యలు తీసుకుంటున్నాం ఖండిస్తున్నాం అనుకుని దాని గురించి ఒక రెండు మాట్లాడి వెళ్ళిపోయారు రోడ్డు మీద అందరూ నిరసనలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు వారి కోసం కానీ ఈ నాయకులకు మాత్రం వారి గురించి మాట్లాడే అవకాశం లేదు మాట్లాడే అవకాశమే లేని వారు వారికి సహాయం చేసే పరిస్థితి మణిపూర్ ప్రాంతానికి ఉందంటారా ఈ నాయకులు చేస్తారంటారా ఈ పార్టీలు చేస్తాయంటారా ప్రజల ఆలోచించండి మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు వారు మన దేశంలో ఒక రాష్ట్రం అది మణిపూర్ ఆ రాష్ట్రంలో జరిగిన ఈ యొక్క భయంకర పరిస్థితికి ఎవడో ముఖ్యంగా ఈ దరిద్రులు ఉన్నారు చూసండి మతోన్మత సన్నసులు వారెవడో మాట్లాడలేదు ఎరా మీకు అమ్మ అక్క చెల్లి ఎవరు లేరా ఆవులు అమ్మని చూస్తారు ఎరా అవునా ఆవులు అమ్మను చూస్తారు భూములు అమ్మని చూస్తారు చదువులు అమ్మని చూస్తారు డబ్బులు అమ్మను చూస్తారు అన్నింటిలో అమ్మని చూస్తారు కానీ ఆడపిల్లలు అమ్మని చూడరు ఏం చూద్దాం ఏం చూడాలనుకుంటున్నారు భారతదేశ ఖ్యాతి ఇలాంటి వారి వల్లే పోతుందండి ప్రజలారా అప్రమత్తం అవ్వండి ఇందులో హిందూ ముస్లిం బౌద్ధ జైన జొరాస్టిన్ ఎవడు లేడండి భారతదేశం అంతా కూడా భారతీయులది భారతదేశంలో ఉన్న మనమందరూ అందరూ భారతీయులు భారతీయులకు జరిగిన భయంకర అన్యాయం గురించి కూడా మాట్లాడలేని పరిస్థితులు ఈ మంత్రులు ఉన్నారంటే కిషన్ రెడ్డి గారు మీకు అసలు అది ఈ పదవి అవసరం అంటారా ఒక మాట చెప్పండి అవసరమా ఈ పదవికి మీరు అర్హులా ఆలోచించండి ఒకసారి మీకు నైతిక విలువ ఉంటే నైతికత ఉంటే ఒకవేళ నైతిక విలువలు మీకుంటే నైతికత ఉంటే ఒకవేళ నిజంగా అలాంటి మాట అన్నప్పుడే మీ పదవి చచ్చిపోయింది భారతీయుడిగా మీరు కూడా మానసికంగా లేకపోతే మా ఆత్మీయంగా చచ్చిపోయారు మీరు మీకు సంబంధం లేదా మణిపూర్తోనే ఆలోచించండి ప్రజలారా ఇలాంటి వారు మన పాలకులు ఇలాంటివారు మన మంత్రులు ఇలాంటివారు మన నాయకులు ప్రజలు ఏమైపోతే పట్టించుకోలేని ఈ నాయకుల మనకు అవసరం మణిపూర్ ప్రాంతం కోసం అందరూ ప్రార్థించండి తప్పకుండా మణిపూర్ ప్రాంతానికి దేవుడు విడుదల ఇస్తాడు ఈ మంత్రులు నాయకులు ఎవరూ చేయలేని పని దేవుడు చేస్తాడు శాంతిని వారికి ప్రసాదిస్తాడని నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం ఆ వారికి ప్రార్థన చేయడమే కాదు ర్యాలీ చేయడమే కాదు సహాయాన్ని కూడా చేద్దాం నేను మరలా రెండో మరి వెళ్ళాలనుకుంటున్నాను తప్పకుండా వారందరి కొరకు ప్రార్థించండి వీలైతే సహకరించండి వారికి మన ప్రేమను చాటుదాం క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేద్దాం దేవుడు మీ అందరినీ దీవించడం గాక ఆమెను